మరి ఇప్పుడు మనం వృషభరాశికి వెళ్తున్నామండి. వృషభరాశి వారికి ఈ జూన్ నెలలో మరి గడిచిన నెల కంటే ఈ నెలలో కొంచెం అనుకూలమైన వాతావరణంగానే ఉంది. గడిచిన నెలలో కొంచెం ఆదాయానికి ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అయితే ఈ నెలలో ఆదాయం కూడా చేకూరుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయంతో కూడా ఖర్చు కూడా మరి ఉంటుంది కాబట్టి, కాకపోతే ఖర్చు కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా బంధుమిత్రుల సహకారం ఉంటుంది. అదేవిధంగా చేయు వృత్తి వ్యాపారం ఎందుకు కూడా అభివృద్ధి ఉంటుంది. మరి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అటువంటి సమస్యలను కూడా మీరు అధిరోహించి మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్తారు. అదేవిధంగా మీకు బంధువులు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా ఇంట్లో వారి యొక్క సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. మరి కొన్ని విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటంటే కొంచెం చిన్న చిన్న అంటే ఏ విధంగా చెప్పాలి అంటే, మీకు నమ్మక ద్రోహం చేసేవారు అంటే ఏదైనా షూరిటీ కానీ ఏదైనా ఉండండి వారు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసి పెడితే మంచిది. చిన్న చిన్న నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి గృహంలో. అదేవిధంగా మరి ఈ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా చాలా అనుకూలమైన నెలగానే చెప్పవచ్చు. గడిచిన మే నెల కంటే ఈ నెల మరి శత్రువులపై కూడా మీరు ఎక్కువగా చేయం అంటే గతంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు శత్రువుల వల్ల అంటే శత్రువులు అంటే ఎవరో కాదండి మన యొక్క ప్రత్యర్థులే, వారి వల్ల ఏదైనా ఇబ్బందులు పడ్డా కూడా అటువంటి ఇబ్బందులను తొలగిపోతాయి. మీకు మనోధైర్యంతో మీరు చాలా ముందుకు వెళ్తారు. మరి ఈ నెలలో ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుంది. గడిచిన నెల కంటే ఈ నెలలో కూడా చాలా బాగుంటుంది. ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా వస్తాయి. మీరు అనుకున్న దానికంటే ఒక రూపాయి ఎక్కువగానే మీ యొక్క ఇంక్రిమెంట్ కానీ లేదా మీ యొక్క జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు కూడా మరి సుదూర ప్రయాణాలు కూడా పిల్లలతో సుదూర ప్రయాణాలు మరి ఇంటి వారందరితో సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో మరి ప్రభుత్వ మరి ఎవరైతే ఉన్నారో రాజకీయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది. ఈ వీరికి ఈ నెలలో ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వారందరికీ కూడా మీ మాటకు తిరుగు ఉండదండి. మీరు ఏమంటే అదే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులు కూడా మీరు అధిరోహిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు చలనచిత్ర రంగస్థానంలో ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నెల కొంచెం మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. జూన్ నెల అంతా కూడా ఈ యొక్క చలనచిత్ర రంగస్థానంలో ఉన్న వారందరూ కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. మీరు గతంలో ఏదైనా ఎక్కడి నుంచి అయినా ఏ సంస్థల నుంచి అయినా డబ్బులు రావాల్సిన వారందరూ కూడా కొంచెం ఇబ్బందికరంగా మరి వస్తాయి కానీ పూర్తిగా రావు. కొన్ని పనులు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మాటా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలలో వీరికి అనుకూలంగా 1వ తారీఖు 3వ తారీఖు 10వ తారీఖు 11వ తారీఖు 12వ తారీఖు అదేవిధంగా 16, 21, 29వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులండి. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా 5వ తారీఖు 6వ తారీఖు 8వ తారీఖు 14వ తారీఖు 18వ తారీఖు 19వ తారీఖు 23, 24, 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. మరి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు సాగుతాయి. ప్రతికూలమైన రోజుల్లో మరి మీరు ఏదైనా కార్యం తలపెట్టితే ఆ యొక్క సమయంలో ఆ యొక్క మరి ఇంటి యొక్క మన గురువు గారిని కానీ లేదా మన ఇంటి యొక్క పురోహితులను కానీ సంప్రదించి తగు పూజలు చేయించుకుంటే చాలా మంచిది. ఎవరి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా గడిచిన మే నెల కంటే ఈ నెల చాలా మంచిగా ఉంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఈ నెలలో చేయవలసిందల్లా ఏమిటంటే, ఆవుకి గుర్తుంచుకోండి, ఆవుకి మీ చేతనైనంత వరకు గ్రాసం పెట్టండి. పచ్చి గ్రాసం అంటే పచ్చిగడ్డి, అది గ్రాసంగా దానికి పెడితే చాలా మంచిది. మీకు చేతనైనంత వరకు కూడా సోమవారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ ఈ గ్రాసం పెడితే చాలా మంచిది. వారందరూ కూడా మీకు ఇంకా చేతనైతే ఆ ఆవుకి 3 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క నమస్కారం చేసుకుంటే చాలు.
ఈ నెలంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. శుభస్య శీఘ్రం.